మాకు అక్కడి నుంచే కాల్ వచ్చింది, అంటే పాలమూరు నుంచి. అది వారు అంటే నేను ఎన్నో చెయ్యాలనుకుంటాను కానీ ఒక్కడిగా చేయలేను కదా. చేయలేదు సార్, కానీ మీ అంటే రోజులు కావాలి. నేనేం అంటే నాకు మీరా చేయాలని ఇంట్రెస్ట్, కానీ నేనేంటి, నేనేమో ఈపీలో ఉన్నాను సార్. సో కానీ ఇంప్రెసివ్ ఉంటాయి, మీరు వస్తే కొంచెం ఒకసారి అట్లా మళ్ళా ఉన్నారు సార్. మన దగ్గర ఏంటంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక మోటివేషన్ లేదు. ఒకటి ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక వండనీకి అన్ని ఉన్నాయి కానీ వండేటోళ్ళు లేరు. అబ్బా రంగారెడ్డి గారు చెప్పట్లు కొట్టు, అద్భుతం సార్, అద్భుతం. అది మా పరిస్థితి అంటే అన్ని ఉన్నాయి కానీ కరెక్ట్ వండేటోళ్ళు కావాలి సార్. అది అవును సార్, అవును సార్, అవును సార్. పిల్లలు ఉన్నారు, మీరు వస్తే ఇట్లా లేకుంటే ఏం సార్, ఊర్లో చర్చిలు ఏంటిది, ఈ దరిద్రం ఏంటి సార్, మనకు అసలు రేపు ఫస్ట్ మనకు అవసరం అసలు, అది పాయింట్ సార్. అదే అది ఎక్కడ సార్ ఇది, ఇది కాప కింద నీరు లాగా వస్తుంది, అది ఎవరికి అర్థమైతలేదు, నాకెందుకు నాకెందుకు. మా ఊళ్ళో చర్చ వచ్చింది సార్, మా ఊళ్ళో కృష్ణ లేదు, మా ఊళ్ళో చర్చ వచ్చింది. సార్ వ్యాపారస్తుడు ఏ ఊరు అన్నది చూడండి సార్, వ్యాపారం జరుగుతుందా లేదా. క్రైస్తవం అనేది వ్యాపారం కన్నా కొంచెం సార్, వ్యాపారం చేసిన కన్నా కొంచెం ఆకలి కన్నా, ఆకలి గురించి చేస్తారు సార్. వీళ్ళు ఆకలి కాదు కదా, ఆ వ్యాపారం చేసిన అట్లీస్ట్ వాళ్ళ పిల్లం పిల్ల తాగని కన్నా వ్యాపారం చేస్తారు. వీళ్ళ పరిస్థితి అది కాదు కదా, దేశం మీద వాటి రాబందులా వెళ్తున్నారు వీళ్ళు. సార్ క్రైస్తవం అనేది ఒక మాఫియా సార్, అది మాఫియా, అలాగే ఉంటారు వాళ్ళు. అది చదువుకున్నారు కూడా అర్థమవుతలేదు సార్, అది ప్రాబ్లం ఏంటంటే, అది దరిద్రం ఏంటంటే చదువుకున్న అర్థమవుతలేదు. అది సార్ నే గొంతు చించుకుని అరిచి అరిచి అయిపోతుంది సార్. నేను ఎన్నో సవాళ్ళు ఏమంటే కంటూ సెక్యులర్ అంట, ఏంటి సెక్యులర్ అంటే ఏంటి చూడే, నేను సవాల్ చేస్తున్నా సెక్యులరిజానికి ఎడారి మతాలు వ్యతిరేకం కాదని ఎవరన్నా చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా, ఎవడు రాడు. నేను ఏ చర్చిలో అయినా ప్రేయర్ చేస్తా, ఏ మసీదులో అయినా నమాజ్ చేస్తా, సెక్యులర్ కుక్కలు ఎవడైనా సరే అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి గుళ్ళో భజన చేయిస్తావా? అదే ఇప్పుడు నేను అమెరికా వచ్చి 20 ఏళ్ళు సార్, నేను అమెరికా వచ్చి సార్, నేను ఎవరిని మతం మనం అని అడగట్లేదు, నేను ఎవరికి ఏం చెప్పండి కదా సార్, ఏదైనా ఉంటే నా ఇంట్లో చేసుకుంటున్నాను నేను. కాదు మీరు అడగట్లే, మిమ్మల్ని ఎవడో అడగట్లే. ఇప్పుడు ప్రాబ్లం సార్ ఇది ఏంటంటే, నా ప్రాబ్లం ఏం దరిద్రం ఏం సార్ అంటే, చదువుకున్నాను కూడా అర్థమవుతారా సార్ ఈ ప్రాబ్లం ఏంటో. ఎంతసేపు పబ్లిక్ పైసలు వెనకాల పడ్డారు సార్, పైసలు పైసలు పైసలు, అంటే ఏమవుతుంది ఎవరికి ప్రపంచం సార్. రంగారెడ్డి గారు సార్, బాధాకర విషయం ఏంటో చెప్పనా? బాధాకర విషయం ఏంటంటే, మనం అంటే మా గురువు గారు చెప్తారు, దేర్ ఇస్ 3 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్. మీరు ఎక్కడో వేలు పెట్టారు, కాలింది లేకపోతే షాక్ కొట్టింది, మళ్ళీ పెడతామండి, పెట్టాం. ఎవరో చెప్పారు, నేను బాధపడే విషయం ఏంటంటే, ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కలో బెంగాల్లో ఒక చెట్టుకి 59 మంది దేశభక్తుల్ని, చెట్టుకి ఒక చింత చెట్టుకి 59 మంది ఉరిసేసారు సార్. అలా వాళ్ళు 600,000 మంది పైన దేశభక్తుల్ని చంపేశారు సార్. అలాంటి బ్రిటిష్ నువ్వు అని చెప్పావు, బ్రిటిష్ వాడు మన దేశాన్ని ఉద్ధరించాడు, బ్రిడ్జిలు కట్టాడు. ఇక దురదృష్టం ఏంటంటే, బ్రిటిష్ వాడి యొక్క బానిసల్ని తయారు చేస్తున్నారు ఈ క్రైస్తవులు. ఎందుకంటే జెండా ఎగరేయడానికి అది మనసు ఒప్పదు. మొన్న తమిళనాడులో ధర్మపురిలో ఒక ఆడ టీచరు, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేయండి, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు తెలవాలి. ఓకే సార్, ప్లీజ్ సార్.
ఓకే సార్.